మేడం నమస్తే అండి, నా పేరు దేవమణి అండి. నేను శ్రీనిధి మహిళా బ్యాంక్ స్టేట్ చైర్మన్ చేశానండి. బైఫర్కేషన్ ముందు, బైఫర్కేషన్ తర్వాత కూడా నేను వైఎస్ఆర్సీపీ అనేసి నన్ను చింతమేని ప్రభాకర్ గారు తీసేశారండి. నన్ను 2 సంవత్సరాలు పదవీ కాలం ఉండగానే నన్ను తొలగించారండి. నువ్వు మీ ప్రభుత్వంలో నువ్వే ప్రెసిడెంట్గా ఉంటావా, మా ప్రభుత్వంలో నువ్వే ప్రెసిడెంట్గా ఉంటావా, నువ్వు పైకి ఎక్కడో నాకు ఇష్టం లేదు, నేను ఎక్కడివ్వట్లేదు, జీవమని నువ్వు ఎందుకు ఎడుతున్నామని నన్ను అడిగి నన్ను చాలా హింసి బాధ పెట్టాడండి. అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం నిర్మూలించాలని మేమందరం కంకణం కట్టుకున్నామండి. పదవీ కాలం 2 సంవత్సరాలు ఉండగానే నన్ను తొలగించేశాడండి. ఏమనంటే నువ్వు ఆల్లాని మనిషివి, నువ్వు నా జగన్ గారు మీ పార్టీ ఆ మనిషివి, నువ్వు మీ ప్రభుత్వంలో నువ్వే స్వాగతం చెప్తావా సీఎంకి, మా ప్రభుత్వంలో కూడా నువ్వే స్వాగతం చెప్తావా అనేసి నన్ను చాలా మానసికంగా హింసించి నేను షుగర్ పెరిగిపోయి చాలా బలహీనరాలు అయ్యానండి. నాది ఒక ప్రశ్న అమ్మా, ఈ చింతమనేని ప్రభాకర్ అనే ఆయన రోడ్డు మీద ఈడ్చుకెళ్ళాడు. దరిద్రుడు కాదా ఈడు? ఈయన మనిష పశువా? ఎవరైనా అడిగారా? మళ్ళీ అలాంటి వాడికే ఈ ముఖ్యమంత్రి మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడంటే ఈ ముఖ్యమంత్రి ఎంత తరంగా నోడో చూడండి. ఈసారి గట్టిగా బుద్ధి చెప్పండి అమ్మా, ఈసారి గట్టిగా బుద్ధి చెప్పండి. ఈసారి చింతమనేని ప్రభాకర్ మీద 38 రౌడీ షీటు కేసులు ఉన్నాయట. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్ని బయటికి తీద్దాం. గట్టిగా బుద్ధి చెప్పండి.